ప్రశ్నిస్తూ ఉంటారు. ఇచ్చిన వాటికి ఇనాగ్రేషన్ ఇప్పుడు జరిగింది. తిరుపతి ఐఐటి, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం. వర్చువల్ విధానం జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ, విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న అప్పట్లో విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేసి లైన్లోకి తీసుకొచ్చినటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. లేకపోతే ఆంధ్రజ్యోతి, మోసాల మామ, విత్తుత్తి ప్రేమ అంటూ, విదేశీ విద్య దీవెన కాదు దగ అంటూ, 2 ఏళ్లలో 116 మందికే లబ్ధి, పెట్టిన ఖర్చు 15.69 కోట్లు, సమాచార హక్కుతో తేలిన నిజం కానీ 408 మందికి 107 కోట్లు ఇచ్చినట్టు గొప్పలు, టీడీపీ హయాంలో 4923 మందికి లబ్ధి, బడుగులకు 380 కోట్లతో విదేశీ చదువులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నత అవకాశం, తెలుగుదేశం హయాంలో అంతా అద్భుతంగా జరిగిందని వీళ్ళు రాసుకొచ్చేటువంటి దొంగ మాటలు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారు అందరికీ, అందుకే వాళ్ళు ఆ తర్వాత అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయారు. అక్కడ ఫస్ట్ నుంచి ఇచ్చుంటే అప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటుంది. లాస్ట్ ఇయరే సుమారు 4500 మంది దాకా ఇచ్చుకొచ్చారు, అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా ఇచ్చుకొచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకే ఇస్తున్నారు, దాంట్లో సీట్ సంపాదిస్తే మొత్తం ఫీజు కడుతున్నారు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే. అదే అప్పట్లో ఇంత లిమిట్ అంటూ పెట్టుకొచ్చారు. కాకపోతే ఆ నిజాలు రాయడం కంటే కూడా వన్ సైడెడ్గా రాయడమే అలవాటు ఉంది కాబట్టి అదే రాసుకొస్తారు. ఇక దాన్ని ఎవరూ ఏం చేయలేము. లేకపోతే కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి అన్న